బఠానీ క్యారెట్ అన్నిటితో కలిపి మనం సేమియా ఉప్మా వేసుకుందామండి. దాంట్లోకి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, క్యారెట్, జీడిపప్పు వేసుకొని వేయించేసుకోవాలండి. దాంట్లో తర్వాత మనం పక్కకున వేయించి పెట్టుకున్న సేమియాలు అండి అవి. మరి వేయించిన దాంట్లోకి ఉప్పు కూడా వేసుకోవాలండి, కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దాంట్లోకి మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వచ్చేసి ఒకటికి ఒకటేనండి సేమియాలకి, అంటే సేమియాలు లేట్గా పొడి పొడిగా రావడానికండి. అక్కడ 3:3 అంటే 3:3 వాటర్ అన్నమాట. దాంట్లోకి టమాటోలు అండ్ పచ్చి బఠానీ మొలకలు కూడా వేసుకోవాలండి. మనం ముందుగా ఆయిల్లో వేసుకోవచ్చు, బట్ ఏంటంటే గట్టిగా అవుతాయనేసి వాటర్లో వేసామండి. ఇలాగా బాగా మరిగాక వాటర్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని అందులో వేసేసుకోవాలండి. కలిపేసుకోవాలి బాగా. అలాగే 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించాక బాగుంటుందండి. అలాగే మనకి ఇలా మెల్ట్ అయ్యాక తీసి చూస్తే ఇలా అవుతుంది సేమియా. బాగుంటుందండి టేస్టీ. పిల్లలకి పచ్చి బఠానీ అండ్ క్యారెట్ కూడా వేసి చాలామంది తినరు కదా, దీంట్లో వేస్తే తినేస్తారండి. అందులోనే బాగుంటుంది, హెల్తీ అండ్ టేస్టీ అండి. ఎలా ఉందండి మా సేమియా ఉప్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.